महबूबाबाद जिला गार्ल मंडल केंद्र में आदिवार रामपुर हाई लेवल ब्रिज निर्माण कोसम अखिल पक्ष नेतलु आंदोलन दिगारु। सीपीआई सीपीआई एमएल न्यू डेमोक्रेसी कांग्रेस बीजेपी पार्टी नायकुलु सत्यनारायणपुर गार्ल रहदारी गुंडा वेल्तुन्न एंपी मालोत कविता एमएलए हरिप्रिया नायक वाहनालनु अड्डुकुन्नारु। ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయసారది గార్ల ఉప ఎంపీపీ కట్టబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్ని ప్రమాదాలు జరిగినా రాంపురం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు। రోడ్డు వేసి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు సారికా సీను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పివైఎల్ నాయుడు గార్ల అఖిలపక్షం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఇదిలా ఉండగా రోడ్డుపై బైటాయించిన అఖిలపక్షం నేతలు వద్దకు వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలు వారికి రాఖీ కట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు। అయినప్పటికీ ఆందోళనకారులు ఎంపీ ఎమ్మెల్యే వాహనాలను అడ్డుకోవడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జడ సత్యనారాయణ సక్రు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారది సారికా శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతంపేట ఎంపీటీసీ నాగమణి దనియాకుల రామారావు బీజేపీ నాయకులు జైన్ సిపిఎం నాయకులు కందునూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। అన్ని పని చేస్తే ఒక ఎత్తు ఈ బ్రిడ్జ్ చేస్తే ఒక పని చేస్తే ఎందుకంటే ఎమ్మెల్యే గారికైనా మాకైనా ప్రభుత్వానికైనా ఏముంటది పని చేసుకుంటే రేపన్నాడు మీరు అక్క ఈ పని చేసిరు ఇంకో పని బాకీ ఉంది మీరు చేయండి అని చెప్పించుకునే కార్యక్రమం చేస్తాం। త్వరలోనే మీకు వచ్చే శుభవార్త చెప్తాం ఎందుకంటే అందరూ ఇక్కడ పెట్టాము ఎమ్మెల్యే గారు నేను మంత్రి గారు అందరం ఇది పెట్టడం జరిగింది। నెక్స్ట్ మీ గంతాలు పెద్ద ముప్పారు వినండి అన్న మీకు అది అవసరం లేదు అన్న మీకు అవసరం ఏ ఫండ్ అవసరం ఉందో అవసరం లేదు రోడ్డు కావాలా లేదా మనకు ఈరోజు రాంపురం మధ్యవంచ పులిగుట్ట తండ దళితుల తండలకు సంబంధించినటువంటి రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి పాకాలేటిపైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు। ఈరోజు స్వయంగా పాకాలేటి మీద ఆందోళన చేస్తున్న సందర్భం ఖర్చు పెట్టి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని మా డిమాండ్ను మీ సొంత డబ్బులు అడిగినట్టుగా ఇవాళ బలవంతంగా అరెస్టు చేయించడం అన్యాయం అక్రమం అని చెప్పి బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి అదేవిధంగా ఆందోళన చేస్తే సమస్య పరిష్కరించాల్సి పోయి అరెస్టులు చేస్తే తీవ్రమైనటువంటి మరి ప్రతిఘటన భవిష్యత్తు తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం। ఎంపీ ఎమ్మెల్యే తక్షణమే మీ హామీని నెరవేర్చాలి లేదంటే రాజీనామా చేయాలి।